హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము శారీకి పీకో ఫాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం పీకో చేసేటప్పుడు కొనభాగంలో అయితే సాగిపోతూ ఉంటాయి కదా అలా కొనభాగం సాగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం గ్రీన్ కలర్ బోర్డర్ అయితే మనకి శారీకి వచ్చింది కదా గ్రీన్ కలర్ ఫాల్ అయితే నేను తీసుకుంటున్నా మనకి టూ సైడ్స్ అయితే పీకో వస్తుంది పళ్ళు అలానే కట్టు చెంగు సైడ్ కూడా వస్తుంది కదా చివరిలో దారాలు ఉన్నాయి కదా దారాలు మొత్తం మనము కట్ చేసుకోవాలి చాలా నీట్గా కట్ చేసుకుంటే మనకి నీట్గా పీకో అనేది వచ్చేస్తుంది దారాలు అయితే అస్సలు ఉంచొద్దు అయితే చాలామంది బిగినర్స్ అయితే స్టార్టింగ్ నుండి పీకో చేస్తారు మనకు కొనభాగంలో అయితే సాగిపోతూ ఉంటాయి కాబట్టి ఒక టూ ఇంచ్ వదిలేసి మనమైతే పీకోకి స్టార్ట్ చేసుకోవాలి అలా స్టార్ట్ చేసుకున్నాక పాదం మధ్యలో మనకి చిన్నగా ఫోల్డ్ ఫోల్డ్ లాగా రౌండ్గా ఉంటుంది దాని మధ్యలోకి శారీని కొద్దిగా పెట్టాలి బ్యాక్ సైడ్ నుండి మీకు అంతగా కనిపించట్లేదు కాబట్టి నేను ఫ్రంట్ సైడ్ నుండి కూడా మీకోసం అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకైతే పీకో దానికి చిన్నగా ఫోల్డింగ్ లాగా ఇలా కరువులాగా ఉంటుంది ఆ కరువు మధ్యలో శారీని పెట్టి జస్ట్ ఒక్క పావు ఇంచు అయితే సరిపోతుంది మరి ఎక్కువ అయితే మనకి పీక దొడ్డుగా వస్తుంది శారీ ఒక్క ఇంచు పావించు కంటే తక్కువే ఉండేటట్టు చూసుకోండి కొనభాగం మనకు సాగకుండా మనం ఒక్క పావించు అయితే చూడండి ఒక జస్ట్ ఒక పావించు క్రాసులు అయితే మనము కట్ చేసుకోవాలి మనం ఇలా గుంజేటప్పుడు ఏమంటే మనకి కొన వచ్చేస్తుంది ఆ కొన రాకుండా ఆ పావించి మనం తీసుకున్నామంటే మనకు కరెక్ట్గా శారీ బార్డర్ అయితే ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే మనకి పీకో కూడా వచ్చేస్తుంది జస్ట్ కొద్ది కూడా మనకి ఎక్కువ కూడా రాదనమాట నేనైతే ఇక్కడ పీకో చేసిన తర్వాత కూడా చూపిస్తాను అయితే మనకి చివరి భాగంలో దారం ఊడిపోకుండా రెండు సార్లు ఇలా రప్లా చేసిస్తే సరిపోతుంది చూడండి మనకి శారీ ఎక్కడి వరకు బార్డర్ వచ్చిందో అక్కడి వరకే మనకి భాగం వచ్చింది కొన ఇలా సాగినట్టు కూడా రాలేదు మనం ఆ పావించు కానీ కక్ష కొనం అనుకోండి అది అయితే ఎక్స్ట్రా అయితే వచ్చేస్తుంది దారాలు మనకి బార్డర్లో ఏమైనా అలా ఎక్స్ట్రాలు ఉంటే అలా మీరు కట్ చేసుకోండి మనమైతే రెండు సార్లు కూడా నేనైతే పీకో అయితే ఒక్కొక్కసారి రెండుసార్లు కూడా చేసేస్తా లేదు అంటే ఒక్కసారి కూడా చేసుకోవచ్చు నీట్గా మనకి ఇటు సైడ్ అయితే మనం ఒక టూ ఇంచ్ అయితే వదిలేం కదా ఆ టూ ఇంచ్ కూడా నేను ఒక్క పావు ఇంచ్ అయితే కట్ చేస్తున్నా మనకి కొనలు రాకుండా అలా చేసి అట్ సైడ్ నుండి ఉల్టా అట్ సైడ్ నుండి ఇటు సైడ్ వరకు ఇటు కూడా పీకో చేసేయండి లాస్ట్లో దారం ఊడిపోకుండా రఫ్ కూడా మనము చేసుకుంటే సరిపోతుంది లేదంటే రెండు సార్లు పీకో చేసేయండి సరిపోతుంది అదేవిధంగా అటు సైడ్ ఇటు సైడ్ అయితే మనకి కరెక్ట్ కొనలు రాకుండా అయ్యే కదా ఇలా ఎక్స్ట్రా దారాలు ఏమైనా శారీకి వచ్చేటి ఉంటే ఆ విధంగా చేసుకోండి టూ సైడ్స్ కూడా మనమైతే ఇక్కడ మనము పీకో అయితే చేసుకున్నాం చూడండి చాలా నీట్గా కరెక్ట్గా స్ట్రైట్గా అయితే వచ్చింది వంకర్లు ఏమీ లేకుండా అయితే మనం ఇప్పుడు ఫాల్స్ వేసుకుందాం కట్టు చెంగు సైడ్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నా చూడండి మనం కట్టు చెంగులో కిందకు వచ్చేది ఇది మనకి ఉల్టా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఫాల్స్ అయితే మనం తీసుకుందాం అయితే స్టార్టింగ్లో ఒక ఎంత అంటే ఒక రెండు జానులు అలా విడిచిపెడితే సరిపోతుంది మ్యాక్సిమంగా ఒక టెన్ ట్వెల్వ్ ఇంచెస్ అయితే అలా టేప్తో అయితే ఒక టెన్ ఇంచెస్ వదిలితే సరిపోతుంది అలా చేసుకొని ఫాల్కైతే మనము ఎక్స్ట్రాలో ఏమైనా ఉంటే హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఇలా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసాక ఈ విధంగా చూడండి శారీ అయితే మనకి ఉల్టాలో కనిపిస్తుంది కదా ఫాల్స్ కూడా మనకి ఉల్టా సీదా అనేది ఉంటుంది ఆ ఉల్టా సీదా చూసుకొని మీరు మనకి బయటకు కనిపించేది సీదా లోపల ఉండేది ఉల్టా ఆ విధంగా చేసుకొని బార్డర్ సైడ్ ఫాల్ మనకు ఎంత ఉంటుందో అలానే తీసుకొని రెండు సమానంగా తీసుకొని వచ్చేసేయండి లాస్ట్ వరకు లాస్ట్ వరకు వచ్చేస్తే ఫాల్ని లాస్ట్కి మనము ఒక హాఫ్ ఇంచ్ అయితే మడత పెట్టుకోవాలి స్టార్టింగ్లో మనం ఎలా మడత పెట్టామో ఇక్కడ కూడా సేమ్ అలానే మడత పెట్టాలి చూడండి మనకి శారీ ఉల్టా ఫాల్ ఉల్ట ఒక సైడ్ ఉంటాయి శారీ మనకిప్పుడు సీదాలో ఉంది సరేనా ఈ విధంగా సీదాలో వేసుకోండి వేసుకొని ఇప్పుడైతే మనం ఫాల్ అయితే ఒక హాఫ్ ఇంచ్ మడత పెట్టి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ నుండి రెండు సమానంగా పెట్టుకొని చేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు శారీ అయితే మనకి సీదాలో ఉండాలి కింద ఫాల్ ఉండాలి ఈ విధంగా సమానంగా రెండు పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసేయండి అంటే చాలామంది బిగినర్స్ అయితే పీకోకి ఒక పాదము ఫాల్స్కి ఒక పాదము మనం కొనేటప్పుడు అయితే ఇస్తారు రెండు పాదములు కానీ పీకోకి ఏది యూజ్ చేస్తామో ఫాల్స్ కూడా ఆ పాదంతో కూడా యూజ్ చేయొచ్చు అది కూడా మీరు చూసుకోండి మాటి పాదాలు మార్చాలంటే కష్టంగా ఉంటుంది కదా లాస్ట్లో ఫాల్ అయితే ఫాల్స్ అయితే మనం లాస్ట్లో ఒక హాఫ్ ఇంచ్ అయితే మడత పెట్టేసేయండి లాస్ట్కి రఫ్ చేసి తీసేయండి చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడ నేను శారీ దగ్గర నుండి కూడా చూపిస్తున్నా చూడండి చాలా అయితే చాలా నీట్గా వచ్చింది కదా మనకి పీకో పాదంతోనే ఫాల్ కూడా వచ్చేసింది మనం మార్చ అవసరం లేదు ఈ విధంగా చాలా నీట్గా అయితే వచ్చింది ఎక్కడ ముడతలు ఏమి రాలేదు పైగా మనము ఫాల్స్కి పైనుంచే మనము స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది చాలామంది అయితే ఈ పీకో ఎలా వచ్చిందో పైన లేయర్ కూడా అదే విధంగా స్టిచ్ చేస్తారు కొందరికైతే నచ్చదు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి లేదంటే ఇలా మనం ఇప్పుడు చేత్తో నేనైతే రెండు పొరలుగా దారం తీసుకున్నా సేమ్ కలర్ తీసుకున్నా తీసుకొని చూడండి కిందకైతే ఒక పావించి వెడల్పు ఉండేటట్టు దారం చూసుకోండి పైనకైతే జస్ట్ ఒక రేణువ కనీ కనిపించినట్టు ఒకసారి చూసుకోండి అలా కొత్త వాళ్ళైనా సరే ఒక రెండు సార్లు మీరు వేసారంటే మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది లేదు మీకు అంత ఎక్కువ తీయడానికి ఇది లేకపోతే ఒక కుట్టు కుట్టు కూడా మీరు తీసుకోవచ్చు సరేనా మనకిక్కడ ఇక్కడ చేతికైతే ఇలా తడుముకుంటే మనకి ఫాల్స్ పొడవు ఎక్కడుంది వెడల్పు ఎక్కడుంది ప్రతి ఒక్కటి కూడా తెలిసిపోతుంది చేతికైతే మనకి కొద్దిగా దళసరి తెలుస్తుంది కాబట్టి మనం పైనుండి వేసుకుంటే ఫాల్స్ కూడా నీట్గా ఉంటుంది కిందకి పైన శారీ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇదే విధంగా మీరైతే స్టిచ్ చేసేయండి మొత్తం జస్ట్ మనకైతే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో అయితే మనకి ఫాల్స్ కుట్టడం అయితే అయిపోతుంది చూడండి ఇలానే ఇప్పుడు మనకి బోర్డర్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఒకే సూదికి కూడా మనము తీసేవచ్చు కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే సరేనా ఈ విధంగా తీసుకొని నీట్గా అయితే మీరు కిందకు తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మనకి శారీ మొత్తంలో కూడా నేను చూపిస్తాను మనకి ఎక్కడ కూడా కొద్ది కూడా ముడతన్నది రాదు దారం కూడా కనిపించట్లేదు చూడండి చాలా నీట్గా పట్టు శారీస్కి అయితే చాలా నీట్గా ఇలా ఉంటుంది చాలామంది బిగినర్స్ అయితే పైన అంచు కూడా పీకో మిషన్తోనే వేస్తారు అలా వేయచ్చు కానీ మనకి ఆ థ్రెడ్ అనేది కనిపిస్తుంది కదా ఒక లైన్గా అంత లుక్ అయితే మనకి ఉండదు ఇలా హ్యాండ్తో నేను చూపించేటట్టు వేసుకుంటే చాలా నీట్గా పట్టు శారీస్కి చూడండి మనకి ముడత అనేది ఎక్కడా లేదు ఫాల్ కూడా నేను చూపిస్తాను మనం ఫాల్స్ అయితే ఐరన్ చేయలేదు ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్